పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్లో ఏం జరిగింది అనే అనుమానితులు నిత్యశంకితుల్ని వదిలేద్దాం సర్జికల్ స్ట్రైక్స్ అనేది సరిహద్దులు దాటి వెళ్ళాం దాడి చేశాం బాలాకోట్లో జరిగినటువంటి ఒక పెద్ద దాడి అక్కడ ఇప్పటికి కూడా ఒక్కొక్క సమాచారం రోజు రోజుకి వస్తుంటుంది సాధారణంగా జర్నలిజంలో డీప్గా వెరిఫై చేయాలనుకునేటువంటి వాళ్ళు అక్కడికి ఏం జరుగుతుంది అన్నటువంటిది పాజిటివ్గా చెక్ చేస్తే వస్తుంది ఏం జరగలేదులే అని మనకు మనం డిసైడ్ అయిపోయి లేదా మనం నమ్మే పార్టీల నేతల మాటలకి డిసైడ్ అయిపోయి దాన్నే ప్రజలని నమ్మించేటువంటి ప్రయత్నం ఉంటే అక్కడ ఏం జరగలేదు అన్నది ఉంటుంది కొంచెం డీప్ ఇష్యూలోకి వెళ్ళేటువంటి ఉద్దేశం ఉండదు ఇక్కడ రిపబ్లిక్ టీవీ శాటిలైట్ ఇమేజెస్ బేస్ చేసుకుంటే జీటీవీ స్పాట్కి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడేది అక్కడ విధ్వంసం జరిగిందన్నటువంటి నిజం అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్పడం ఆ పైన కొన్ని సమాధులు తీశారు ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు సైన్యం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం పాకిస్తాన్ చెప్పిన దాన్ని నమ్మేటువంటి మేధావుల్ని పక్కన పెడితే సహజంగా అక్కడ ఉండేటువంటిది ఏంటంటే మసూద్ అజార్కి సంబంధించినటువంటి ఉగ్రవాద శిక్షణ కేంద్రం ఆ పక్కన చెట్లు పడిపోయిన చూపించారు యువతల పక్కన ఉన్నటువంటి గడ్డి మొలిచింది గడ్డి పడిపోయిన గడ్డి కూడా బీకింది చూపెట్టారు కానీ ఇదిగో ఇదే అతనికి సంబంధించినటువంటి మదర్స అనేది మాత్రం చూపించలే దానికి సంబంధించిన బోర్డుని అక్కడి నుంచి తీసేశారు ఆ ప్లేస్ని చూపెడితే ఇదిగో ఇదే ఇదేం కాలేదు చూడొచ్చు అని చెప్పొచ్చు కదా అట్లాగే మసూదా జ మాట్లాడిస్తే సరిపోతుంది కదా జ జైషే మహమ్మద్ మా దగ్గర లేదని చెప్పేసి మళ్ళీ తాజాగా చేస్తున్నటువంటి ప్రకటనలు ఈ విచిత్రమైనవన్నీ పక్కన పెడితే ప్రాక్టికల్గా అయితే దీంట్లో కీలకమైనటువంటి సభ్యులు చనిపోయారు అన్నటువంటిది ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ నెట్వర్క్లకు అందుతున్నటువంటి సమాచారం దాంట్లో ఐఎస్ఐ మాజీ అధికారి ప్రస్తుత కల్నల్ సలీం అట్లాగే కల్నల్ జరార్ జుక్రీ జైషే మహమ్మద్కి ఇన్స్ట్రక్టర్గా సీనియర్ ఇన్స్ట్రక్టర్గా ఉండి ఉగ్రవాదుల్ని తయారు చేసి పంపించేటువంటి వ్యక్తి పెషావర్ నుండి వచ్చి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ముఫ్తి మొయిన్ అలాగే పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి ఏ ఏ పాళ్ళల్లో ఎలాగ మిక్స్ చేయాలి మిక్స్ చేస్తే ఎంత విధ్వంసం జరుగుతుంది లోకల్గా దొరికేటువంటి పదార్థాలతో ఎట్లా పేలుళ్ళు సృష్టించవచ్చు టైమర్లతో ఎట్లా చేయాలి సెల్ ఫోన్లతో ఎట్లా పేల్చాలి దాంట్లో విస్ఫోటనం తీవ్రత పెరగాలంటే ఏం చేయాలి ఏ ఏ వెరైటీల్లో దాన్ని దాచుకుని వెళ్ళొచ్చు బయటికి తెలియకుండా అట్లా చేయొచ్చు ఇట్లాంటివన్నీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి పేలుడు పదార్థాల తయారీ శిక్షకుడు ఉస్మాన్ గని అనే వ్యక్తి కూడా ఇందులో చనిపోయాడు అన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి సమాచారం ఇది అక్కడ లోకల్గా వీళ్ళందరినీ చూసేటువంటిది ఇంకొకటి అక్కడ సెల్ఫోన్కి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం సెల్ ఫోన్లో ఆ ఏరియాలో మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు సెల్ ఫోన్లు పనిచేసినాయి అన్నటువంటి సమాచారం దాన్ని బేస్ చేసుకునే ఓవరాల్గా అయితే అంటే అక్కడ దాకా వెళ్ళింది జీ న్యూస్ వచ్చేటప్పటికి వెళ్ళి ధైర్యంగా ఆ ప్రాంతంలో ఎంక్వైరీ చేసుకుని ఓవరాల్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నటువంటి సంబంధమైనటువంటి అంశాలని ఇక్కడ ప్రధానంగా తీసుకుని వచ్చారు ఓవరాల్గా అయితే మూడు ఎంతమంది చనిపోయారు అన్నది టోటల్గా తేలాల్సి ఉన్న ఈ ప్రధానమైనటువంటి వాళ్ళు చనిపోయారు అన్నటువంటి విషయం మాత్రం బట్టబయలైంది